నిన్నగాక మన మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా 150,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసినా నేనేమనలే, అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఇంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండ్రు అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసీ బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళ నేను అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేయకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో 7 లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల, నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు. ఈ అక్కలు ఉండు, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాలలో తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి, ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష, ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని, మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి, జాతి, సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ
ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గొప్ప లక్ష్యంతో మాదిగా మాదిగా ఉపకరణాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం, ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను అని మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైకిస్తేనేమో శాపనార్థాలు, మైకి ఇవ్వకపోతేనేమో పోడియంలా మొత్తం సమయం దిగిన అధ్యక్ష ఎన్ని గంటలు మాట్లాడినో మీరు చూడండి అధ్యక్ష, ఎందుకు నడిపినారు అధ్యక్ష మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైకి ఎన్నికనే కదా అధ్యక్ష, ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష, లోపలికి వచ్చినంబడే మార్షల్స్ను బట్టి గొర్రెలు నీడ్చినా తీడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు, మీ తమ్ముళ్ళు, మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు, ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు, చెడ్డోని 10 ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని 10 ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క, నేను ఇప్పటి కూడా చెప్తున్నా. మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు, మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు, అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష. నేను దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనికి వచ్చిర్రట. ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించిపించి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చి దామోదర నరసింహ గారు ఇక్కడనే ఉన్నారు, వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి 4 గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఏళ్ల కొద్ది సాగడానికి వీల్లేదు, కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష. మా ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మాట్లాడినా, మా నాయకులను పిలిచి మాట్లాడినా, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన, మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష, పంచుకోవాలి వాళ్ళలో భాగం. ఏంటంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. నేను అడుగుతున్న ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా మా అక్కలు అడుగుతున్నా, ఆ దళిత బిడ్డలు ఓట్లు లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా, ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం, మా ఆత్మగౌరవాన్ని ఒకవేళ అవమానించడని మేము భావించినా మా ఆత్మగౌరవాన్ని కూడా మాదిగా బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు మాట్లాడుంటే వారు విఘ్నత ప్రదర్శించే వాళ్ళు, మాదిగా బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు, ఆ పెద్దక్కల్ని వాళ్ళు గౌరవించుండేవాళ్ళు అధ్యక్ష. ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది. మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు, మీరైనా, మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా అధ్యక్ష, నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ, అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు, మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు, అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష, సంతోషం, వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని. మైకు తీసుకున్నారు, మాట్లాడిండ్రు, వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష.
ఇదా అధ్యక్ష, మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి. మాట్లాడేసి మాకు ఇస్తే మాట్లాడతాం, మేము ఏది వినాము మేము పోతాం. ఏం పద్ధతి అధ్యక్ష, ఏం పద్ధతి? మీరు మైక్ ఇవ్వనంతసేపు ఇక్కడ ఉన్నారు, ఎవరిని మాట్లాడనియలే. మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష న్యాయము. అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేం అధ్యక్ష. వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది అధ్యక్ష. కుక్కతోక కట్టె కట్టినంతసేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష. కట్టె తీయంగానే అది మూడు అంకరలు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి 4 గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా. ముచ్చర్లలో 4 గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్న ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం. మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.